నమస్కారం, కే డిజిటల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 100 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ బాంతువాడ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు, వారిని అరెస్ట్ చేయాలని ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నాయకులు. డాక్టర్ ప్రియాంకారెడ్డికి ఘన నివాళి, నిందితులను ఉరితీయాలని డిమాండ్. పాఠశాల కమిటీ ఎన్నికలు పూర్తి, కొత్త కమిటీ సభ్యులకు సన్మానం. బాల్సువాడ పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పురపాలక శాఖ, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో బాల్సువాడ అభివృద్ధి దిశగా పయనిస్తుందని చెప్పారు. ప్రజాసేవలో స్పీకర్ పోచారం నిత్య విద్యార్థిగా ఉంటారని కొనియాడారు. బాల్సువాడ పట్టణంలో సుమారు 100 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. స్పీకర్ పోచారం పర్యటించే వాహనాన్ని స్వయంగా నడుపుతూ అభివృద్ధి పనులకు కేటీఆర్ ప్రారంభోత్సవాలు చేశారు. పట్టణంలో 34.90 కోట్లతో నిర్మితమైన హైదరాబాద్ రోడ్డు విస్తరణ, 21 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణం, 7.50 కోట్లతో నిర్మితమైన కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం, 2.60 కోట్లతో చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ క్రీడా ప్రాంగణాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, నేను ప్రారంభోత్సవం చేసుకున్న పనులతో బాల్సువాడ పట్టణం మరింత సుందరంగా మారిందన్నారు. తాను 1 సంవత్సరం వయసున్నప్పటి నుంచి పోచారం శ్రీనివాసరెడ్డి రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు. ఆదర్శ నగరానికి ఏమేమి పనులు చేయాలో అన్ని పనులు తన సొంత పనుల మాదిరిగా దగ్గరుండి చేపిస్తున్నారని తెలిపారు. ఇలాంటి మహోన్నత నాయకుడు ఉండడం బాల్సువాడ ప్రజల అదృష్టమని చెప్పారు. పట్టణంలో 40,000 జనాభా ఉంటే 2,000 ఇండ్లు కడుతున్నామని చెప్తుంటే కడుపు నిండిపోయిందన్నారు. బాల్సువాడ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా మార్చాలని నాపై బాధ్యత పెట్టారని, తప్పకుండా ఆ బాధ్యత తీసుకుంటానని చెప్పారు. పట్టణాభివృద్ధి గురించి ఆయన అడగడమే ఆలస్యంగా నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్లు దఫేదార్ శోభ, రాధన్న గారి విట్టల్, కలెక్టర్ సత్యనారాయణ, జిల్లా ఎమ్మెల్యేలు బిఘాల గణేష్ గుప్తా, షకీల్, నల్లమడుగు సురేందర్, హనుమంత్ షిండే, శాసనమండలి సభ్యులు ఆకుల లలిత, రాజేశ్వర్, గంగాధర్ గౌడ్, జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి, జిల్లా స్పెషల్ అధికారి వెంకటేష్ దోత్రే, అసిస్టెంట్ కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు. నేను ఒక సంవత్సరం ఉన్నప్పుడు ఇంకా అడుగులు కూడా వేసుకోవడం నేర్పినప్పుడే వారు కూడా రాజకీయాలు అడుగు పెట్టారు. కాబట్టి వారి ముందు నేను రాజకీయాలు మాట్లాడితే తాతకు దగ్గులు నేర్పినట్టు అవుతుంది, కాబట్టి అది ఎక్కువ మాట్లాడ. కానీ ఈరోజు బాన్సవాడకు వచ్చిన తర్వాత ఇక్కడ వారి నాయకత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు చూసిన తర్వాత మేమందరం కూడా వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా గౌరవ శాసనసభ్యులం అందరం స్ఫూర్తి పొందినామనే మాట నేను ఈ సందర్భంగా మీకు హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మంచి నగరానికి, ఒక ఆదర్శ నగరానికి ఏమేం హంగులు ఉండాలో రహదారి అంటే అన్ని హంగులతో అద్భుతంగా ఈరోజు వారి సొంత ఇంట్లో సొంత వ్యవహారాన్ని చక్కబెట్టినట్టు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టు సొంత పని అయితే ఎంత శ్రద్ధగా చేస్తారో అంతే శ్రద్ధ ఆసక్తులతో ఆ రహదారిని వారు తన సొంత బిడ్డ ఎదుగుదల గురించి చెప్పినట్టు సంబరంగా చెప్తా ఉంటే
మేమందరం కూడా గర్వపడ్డం, సంతోషపడ్డం బాన్సువాడ ప్రజల అదృష్టం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దాదాపు బాన్సువాడ పట్టణ జనాభా 40,000 అయితే 2,000 ఇండ్లు మన పట్టణంలోని పేదలకు నేను కడుతున్నా అని చెప్పి వారు చెప్తా ఉంటే కడుపు నిండినంత ఆనందమైందనే మాట కూడా ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు మున్సిపల్ మంత్రిగా ఉన్నారు, ఇది మరి కొత్తగా మున్సిపాలిటీ అయింది మా బాన్సువాడ, ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలే ఆ బాధ్యత మీ మీద పెడుతున్నానని చెప్పి ఇప్పుడే చెప్పినారు. తప్పకుండా ఆ పని నేను తీసుకుంటాను, ఆ బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే ఈ బాన్సువాడ నియోజకవర్గానికి ఈరోజు ఇంత బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయంటే తన సొంత పిల్లల్లాగా, తమ సొంత కుటుంబ సభ్యులాగా ఈ నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకొని బ్రహ్మాండంగా కంటికి కనురెప్పలాగా కంటి పాపను కాపాడుకుంటూ బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు. కానీ బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు అన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పినారు, ఏది వారు అడగడమే ఆలస్యం, అవన్నీ ఖచ్చితంగా క్షణాల్లో మంజూరు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు. తప్పకుండా ఆ దిశగా ఒక అద్భుతమైన నియోజకవర్గంగా బాన్సువాడను తీర్చిదిద్దుకుందామని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ, వారు నిజంగా ముఖ్యమంత్రి గారు అయితే వారిని లక్ష్మీపుత్రుడు అని పిలుచుకుంటారు మీ అందరికి కూడా తెలుసు. 42-43 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం తర్వాత సహజంగా అలసిపోతాం, కానీ వారు అలసిపోలేదు. వారు ఇప్పటికి కూడా ఒక నిత్య విద్యార్థి మాదిరిగానే కొత్తగా ఇంకేం చేయాలి, ఎట్లా చేయాలి, నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఎట్లా సేవలు అందించాలి అనే ఒక ప్రతిరోజు తపనతో వారు ముందుకు పోతా ఉన్నారు. వారికి అందుకే మేమందరం కూడా వారి అభిమానులం. తప్పకుండా వారు ఏం చెప్పినా బాన్సువాడ నియోజకవర్గం. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్యను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రియాంక హత్యకు పాల్పడిన దుండగులను ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. ఆచారెడ్డి మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రియాంక రెడ్డి దారుణ హత్యను ఖండిస్తూ విద్యార్థులు, పాఠశాల సిబ్బంది మౌనంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళల పట్ల అమానవీయ ఘటనలు ఖండిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ప్రశాంతి, సహోపాధ్యాయులు భవాని, విద్యార్థులు పాల్గొన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిఎస్సిసి కమిటీ ఆధ్వర్యంలో ప్రియాంక రెడ్డి మానసలను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ కామాంధుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు, మహిళలకు రక్షణ కల్పించాలని, రక్షణ చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇల్లైన కాంగ్రెస్ పార్టీ కార్యాలయ అద్దాలను సైతం పగలగొట్టారు. ఈ ఘటనలకు పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని ఆ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల ఇందిరాగాంధీ విగ్రహ చేతులను శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ అద్దాలను సైతం ధ్వంసం చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని శుక్రవారం పట్టణ సీఐకి వినతి పత్రాన్ని అందజేశారు. శనివారం ఇందిరాగాంధీ విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షుడు కెల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. దాడికి పాల్పడ్డ వ్యక్తిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి రోజున విగ్రహం ధ్వంసంపైన విషయంపై పట్టణ సీఐకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. మళ్లీ నిన్న చేతులు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగిందన్నారు. మాజీ ప్రధాని విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు ఎంతటి వారైనా, ఏ పార్టీ అయినా, ఎంత పలుకుబడి ఉన్నా అతన్ని పట్టుకుని నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ కామారెడ్డి నిన్న సాయంత్రం 5:30 ప్రాంతంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద ఇందిరాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేయడం జరిగింది. గతంలోనే ఇందిరాగాంధీ జయంతి రోజు మేము పూలహారాలు వేయడానికి, ఇందిరాగాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తల అందరం వెళ్ళాం. ఆ రోజు చూస్తేనే కొద్దిగా ధ్వంసమై ఉండే, బ్రేకేజ్ అయి ఉండే. అదే రోజు మేము సిఐ గారికి, డిఎస్పి గారికి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే సుమారు 19వ తారీఖు నుంచి 29 అంటే 10 రోజుల వ్యవధిలో నిన్న సాయంత్రం మాజీ ప్రధాని, అఖిల భారత మాజీ ప్రధాని, అధీన దేశాల మాజీ అధ్యక్షురాలు, 17 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా దేశాన్ని పాలించిన ఒక మహోన్నతమైన వ్యక్తి, ఒక మహిళా ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇది చాలా శోచనీయం. ఆ ధ్వంసం చేసిన వ్యక్తి ఎంతటి వాడైనా, ఎవడైనా, ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వారైనా, ఎంత పెద్ద పలుకుబడి ఉన్న వ్యక్తి అయినా వెంటనే ఉరుకులు పరుగులతో దద్దరిల్లిన కామారెడ్డి ప్రశాంతంగా మారింది. ఉదయం లేవగానే పోలీసులు సైతం బస్టాండ్ వద్దనే పహారా కాల్సిన పరిస్థితి ఉండేది. 54 రోజుల పాటు కార్మికులు, పోలీసులు, మీడియా ఎప్పుడు ఏం జరుగుతుందన్న సందిగ్ధంతో గడిపారు. భారతదేశ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఆర్టీసీ సమ్మె కొనసాగింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 54 రోజుల పాటు, అంటే సుమారు 2 నెలల పాటు సమ్మె నిరంతరాయంగా కొనసాగింది. ఉదయం లేచింది మొదలు కార్మికులు తమ కార్యాచరణకు పదులు పెట్టేవారు. కార్మికులు ఏ వైపు నుంచి బస్టాండ్లోకి చొచ్చుకు వస్తారోనని కంటికి రెప్పలా బస్టాండ్ వద్ద కాపలా కాశారు పోలీసులు. వీరికి తోడు ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న ఉత్సుకతతో బ్రేకింగ్ వార్త పెట్టుకోవచ్చని మీడియా ఎదురుచూపులు. ఉదయం లేవగానే కెమెరాలు, లోగోలు చేతపట్టి బస్టాండ్ వైపు విలేకరులు పరుగులు తీశారు. ఊరికి వెళ్తామని బయలుదేరే ప్రజలకు బస్సులు ఎప్పుడు నడుస్తాయో నడవనని అనిశ్చిత మధ్య ప్రజలు 54 రోజుల పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 54 రోజుల సుదీర్ఘ పోరాటం అనంతరం ప్రస్తుతం అంతా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఎవరి ఉద్యోగాల్లో వాళ్ళు చేరి ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు ఉరుకులు లేవు, పరుగులు లేవు, పోలీసుల పహారా లేదు, ఒక్కసారిగా అంతా ప్రశాంతం. ఇదొక చరిత్ర. ఇన్ని రోజుల ఉత్కంఠకు ముగింపు పలికిన ప్రభుత్వం కార్మికులకు అండగా నిలబడింది.
రేపు కార్మికులతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా సమావేశం కానున్నారు. ఆర్టీసీ భవిష్యత్తుపై కులంకషంగా చర్చించనున్నారు. ఆర్టీసీలో ఉన్న సమస్యలు, అప్పులు, నిధులపై కార్మికులకు వాస్తవాలను తెలియజేయనున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశాయి. లేని ఎడల ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి. జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు గత విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి రాష్ట్ర కార్యదర్శి కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ, విద్యా సంవత్సరం పూర్తయి 8 నెలలు గడిచినా ఇప్పటికీ గత సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్ ఫీజులు రాకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరోపక్క కళాశాల యాజమాన్యాలు కూడా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, కళాశాలలో పనిచేసే అధ్యాపకుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉందని చెప్పారు. వెంటనే రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు రజని, లక్ష్మి, భార్గవి, నవనీత, కల్పన, రాజు, సందీప్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. గత విద్యా సంవత్సరానికి చెందిన స్కాలర్షిప్లను చెల్లించాలి. ప్రభుత్వ విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమా? నశించాలి, నశించాలి. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను చెల్లించాలి, చెల్లించాలి. స్కాలర్షిప్ల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి నశించాలి. కుమారెడ్డి జిల్లా కేంద్రంలో గత విద్యా సంవత్సరానికి సంబంధించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకసారి ఆలోచన చేయండి, గత విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లను, మరి ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైంది, నవంబర్ మాసం కూడా పూర్తవుతుంది, కానీ గత విద్యా సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్లు ఇప్పటి వరకు కూడా విడుదల చేయకపోవడంతో ఈరోజు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు, ఈరోజు ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థులు కానీ, ప్రైవేటు జూనియర్ డిగ్రీ కళాశాలలో, పీజీ కళాశాలలో చదువుకునే విద్యార్థులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరి ఈరోజు మరి బడ్జెట్ లోపల ఈరోజు స్కాలర్షిప్లను కేటాయిస్తున్నానని గతంలో పేర్కొన్నప్పటికీ కూడా ఈరోజు వారి అకౌంట్ ఏమో రాజ్యంలా లేదు. ఈరోజు టీఆర్ఎస్ పాలన సంక్షోభ రాజ్యం లాగా ఉంది. మరి ఈరోజు మీ పాలనలో అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు విద్యార్థులు అయితేనేమి, రైతులు అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి, ఈరోజు పెన్షన్స్ అయితేనేమి, అన్ని రకాల అన్ని వర్గాలను ఈరోజు మోసం చేసినటువంటి ఘనత ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది, ఇలా కేసీఆర్కి దక్కుతుంది. ఈరోజు మీ యొక్క మాటలతో మాత్రమే ఈరోజు ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. ఈరోజు మాటలు కాదు, మీ యొక్క చేతలు కావాలి. ఈరోజు విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాలి. ఈరోజు నియామకాలు లేకుండా ఇలా జూనియర్ కళాశాలలో ఇబ్బందులు అవుతున్నాయి. విద్యా సంవత్సరం మొదలై సంవత్సరం ముగుడుస్తున్నది. గత నిన్న చూస్తే కూడా ఇంటర్మీడియట్ బోర్డు వార్షిక పరీక్షల తేదీలంలో ప్రకటించింది. కానీ గత సంవత్సరం పెండింగ్లో ఉన్న కాలర్షిప్ కూడా విడుదల చేయకపోవడం చాలా దారుణం. ఈ విషయం మేము విద్యా సంఘాలు మేము ఖండిస్తున్నాం. ఇకనే కట్టించలేక ఈ కాలర్షిప్లు రాక మన రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందని ఈ సందర్భం మేము ప్రశ్నిస్తున్నాం. ఇకనైనా ఈ ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న అన్ని కాలర్షిప్ ఇంటర్మీడియట్, డిగ్రీ, బీఈడి అన్ని సమస్యలు వెంటనే పరిష్కరించాలి. అన్ని రకాల కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని, లేని ఏడాది రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని విద్యా సంఘాలుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల చైర్మన్ల ఎన్నిక ప్రశాంతంగా కొనసాగింది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించారు. కొత్త చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. దోమకొండ మండల కేంద్రంలోని పలు పాఠశాలల్లో యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ZPHS బాలికల హైస్కూల్లో 6, 7, 8 తరగతులకు 3 సభ్యుల చొప్పున ఎన్నుకున్నారు. అదేవిధంగా పలుగడ్డ హరిజనవాడ స్కూల్లో కమిటీల ఎన్నిక నిర్వహించారు. పలుగడ్డ హైస్కూల్లో చైర్మన్గా అర్చన, వైస్ చైర్మన్గా లత, బాలికల పాఠశాలలో చైర్మన్గా సంతోష్ కుమార్, వైస్ చైర్మన్గా హఫీజా, యూపీఎస్ హరిజనవాడ స్కూల్ చైర్మన్ కళావతి, వైస్ చైర్మన్గా రాజులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ZPTC సభ్యుడు తిరుమల్ గౌడ్, 7వ వార్డు మెంబర్ పుజిత, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రజాప్రతినిధి, సర్పంచ్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మేమున్నాము. మా దగ్గరికి 10 సార్లు సమస్య పరిష్కారం పడుతుంది, అయిపోతుంది.
వాళ్ళు వాళ్ళ పొద్దులు లేచి వాళ్ళ పిల్లలను బడి పంపి వాళ్ళు మందరికైనా మన పిల్లలు ఏం తింటారు చూద్దాం, వాళ్ళకి ఏమైనా సహాయపడలేకపోతే మనం సహాయపడదాం అని కొంత నిర్ణయానికి మనం వచ్చినాము. మన స్కూల్ మన పిల్లలు ఈరోజు 30 నవంబర్ 2019 రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పనుగడ్డ దోమకొండయందు కొత్తగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఎన్నుకోవటం జరిగింది. 6, 7, 8 తరగతుల పిల్లల పేరెంట్స్ చాలామంది హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి ప్రతి క్లాసు నుంచి 3 సభ్యులను చొప్పున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మా ఉపాధ్యాయ బృందం మరియు సిబ్బంది అందరూ కూడా ఈ ఎన్నికల నిర్వహణ కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు నూతనంగా ఏర్పడినటువంటి కమిటీకి మరియు ముఖ్య అతిథిగా వచ్చిన ZPTC గారికి మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చైర్మన్గా బి అర్చన గారు, వైస్ చైర్మన్గా ఏ లత గారు మా పాఠశాల నుంచి ఎన్నిక కావడం జరిగింది. ఓకే సార్. ఈరోజు మా పాఠశాలలో నూతన SSC ఎన్నికల సమావేశంలో ZPTC తిమ్మల గౌడ్ గారు వచ్చారు. వారి అధ్యక్షతనే మా పాఠశాలలో SSC ఎన్నికల నిర్వహణ జరిగింది. మా పాఠశాలలో 1 నుండి 7 తరగతులు ఉన్నాయి కాబట్టి ప్రతి తరగతికి 3 సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. మొత్తం 21 మందిలో వైస్ చైర్మన్ రాజు, CH రాజు, 1వ తరగతి శ్రీజ వాళ్ళ నాన్నను ఎన్నుకోవడం జరిగింది. తాడ్వాయి మండలం కృష్ణాజీవాడి, సంగోజీవాడి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల కమిటీ ఎన్నికలు నిర్వహించారు. కృష్ణాజీవాడి గ్రామంలో 7, 8, 9 తరగతులకు కలిపి ఒక్కో క్లాసుకు 3 సభ్యుల చొప్పున 9 మందిని ఎన్నుకోగా అందులో 6 మహిళలు, 3 పురుషులు ఉన్నారు. చైర్మన్గా బాలకిషన్ రావు, వైస్ చైర్మన్గా మనసాబాయి, సభ్యులుగా రాజమణి, లత, సరిత, హాజిరా, రాజు, బలరాజు, కవితలు ఎన్నికయ్యారు. సంగోజీవాడి గ్రామంలో SMC చైర్మన్గా సాయవ్వ, వైస్ చైర్మన్గా చిన్న సాయిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని పాఠశాలలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మా పాఠశాలలో ఈరోజు పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మరి 6 నుంచి 8 తరగతి విద్యార్థులకు మేము ఈ ఎన్నికల నోటిఫికేషన్ మేము 22 తారీఖు నాడే గ్రామ పంచాయతీ చావిడిలో మరియు పాఠశాలలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా ఓటర్స్ లిస్టు తయారు చేసి మరి అదే రోజు మధ్యాహ్నం ప్రదర్శించడం జరిగింది. మరి 3 క్రితమే మేము పిల్లలకందరికీ కూడా ఆహ్వానాల పత్రాలు పంపించడం జరిగింది. 6 నుంచి 8 తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు వాళ్ళు పెద్ద సంఖ్యలో ఈరోజు ఉదయమే 9 గంటలకు పాఠశాలకు హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా SMC విధి విధానాల గురించి, ఎన్నిక విధానం గురించి, ఒకరిని వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. వైస్ చైర్మన్ పురుషులైనప్పుడు వైస్ చైర్మన్గా స్త్రీలను ఎన్నుకోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ఎన్నికలన్నీ కూడా చాలా ఏకగ్రీవంగా మరి అందరూ సంతోషంగా సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. ఇది మాకు చాలా సంతోషం. మరి గత సంవత్సరము పనిచేసి గత సంవత్సరం జూలై 2016 ఎన్నికై మరి ఈ రోజు వరకు 10 బాధ్యతలు చేపట్టి మరి పాఠశాల అభివృద్ధికి కృషి చేసినటువంటి మాజీ SMC అధ్యక్షులు బాలరాజు గారికి, మరి ఉపాధ్యక్షులు, వారి కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున మా పాఠశాల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సేవలు అమూల్యం. మరి కొత్తగా నూతనంగా ఎన్నికైన ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు SSC చైర్మన్ పాఠశాలలో ఎన్నికలను నిర్వహించడం జరిగింది. గతంలో పనిచేసినటువంటి ముండేల బాలరాజు గారి ఈరోజు 10 నుంచి 9 బాలకిషన్ రావు గారు కొత్తగా ఎన్నిక జరగడం జరిగింది. వీళ్ళు పోయిన కమిటీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మనకు సహాయ సహకారాలు తీసుకుంటూ పాఠశాలలో బ్రహ్మాండమైన వర్కులు వాళ్ళు చూసారు కాబట్టి అదే బాటలో అంటే గతంలో పనిచేసిన అనుభవం ఉంది బాలకిషన్ రావు గారు కాబట్టి అతనికి చెప్పనవసరం లేదు. వాళ్ళకి తోడు ఉపాధ్యక్షులు మానసాబాయి మరియు సభ్యులు వీళ్ళందరూ యూత్ కాబట్టి యూత్ తగ్గట్టు మనం భవిష్యత్తు కావాలనుకుంటే ఒకటే మార్గం
మనం ఇచ్చిన పదవిని మనము దారిని ఏ రకంగా సేవలు అందిస్తే ఆ రకంగా మనకు భవిష్యత్తు ఉంటుంది అని. నేను పాఠశాల యాజమాన్య కమిటీ పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యునిగా చైర్పర్సన్గా వైస్ చైర్పర్సన్గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంపొందించడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలోను బాలికా విద్యను అభివృద్ధిపరచడంలోను డ్రాప్అవుట్లను లేకుండా చేయడంలోను ప్రభుత్వము సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతు కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తిగా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 100 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ బాన్సువాడ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు, వారిని అరెస్ట్ చేయాలని ధర్నా చేపట్టిన కాంగ్రెస్ నాయకులు. డాక్టర్ ప్రియాంకారెడ్డికి ఘన నివాళి, నిందితులను ఉరితీయాలని డిమాండ్. పాఠశాల కమిటీ ఎన్నికలు పూర్తి, కొత్త కమిటీ సభ్యులకు సన్మానం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తలను మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిచిటర్.